నంద్యాల కాకినాడ ఎన్నికల విజయంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టామని విర్రవీగుతున్న అధికార తెలుగుదేశం పార్టీ కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టింది. మరి కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని, మరికొద్ది రోజుల్లో వారు పచ్చకండువా కప్పుకుంటారని ప్రచారంతో ఓదరగొడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. టీడీపీకి డప్పు కొట్టే పచ్చ మీడియా కూడా వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి క్యూ కడుతున్నారంటూ అసత్య అవాస్తవ కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తోంది. టీడీపీ నేతలు పచ్చ మీడియా ఎంత డప్పు కొట్టినా ఇప్పటి వరకు ఒక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా టీడీపీలో చేరలేదు. దీంతో ఇదంతా మైండ్ గేమ్ అని అర్థమవుతోంది. గత కొద్ది రోజులుగా పచ్చ మీడియా రెచ్చిపోతోంది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ అసత్య కథనాలు ప్రచురిస్తోంది. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం పచ్చ మీడియాపై కన్నెల చేస్తున్నారు. తమను దెబ్బతీసేందుకు టీడీపీ పచ్చ మీడియాతో విష ప్రచారం చేస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మండిపడుతున్నారు. తాము టీడీపీలో చేరుతున్నామంటూ పచ్చ మీడియా చేస్తున్న విష ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి టీడీపీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా బాబు ఆస్థాన మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో పార్టీ మార్పుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏనుగు వెళుతుంటే కుక్కలు మొరుగుతున్నట్లుగా కొన్ని దుష్టశక్తులు తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నాయని, తాను వైసీపీలో కొనసాగుతానని రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం కడప జిల్లా దువ్వూరులో వైసీపీ నాయకుడు సిద్ధయ్య నాయుడు నివాసంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొందరు వైసీపీ టికెట్ కోసం దుష్ప్రచారం చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున తానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరడం అనేది తన స్వభావానికి పూర్తి విరుద్ధమని రఘురామిరెడ్డి తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.